ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. కొంతమందికి ముక్కు మీదే కోపం ఉంటుంది, త్వరగా ఆవేశపడే తత్వం ఉంటుంది. ఈ కోపంలో ఈ ఆవేశంలో ఏం చేస్తారో ఎవరికి తెలియదు. వాళ్ళు నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనేస్తారు. కొంతమంది మరొక జబ్బు ఏంటో తెలుసా, వాళ్ళ చేతులు ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు మీదకి వేసేస్తారు. కోపంతో మనిషి రగిలిపోతున్నప్పుడు ఎదుటి వ్యక్తిని మాటలతో కానీ ఎదుటి వ్యక్తిని చేతలతో కానీ గాయపరచటమే ఆ వ్యక్తికి ఉండే సహజమైన తత్వం, వ్యక్తిత్వం. అతను కొత్తగా కారు కొనుక్కున్నాడు. ఆ కారును అల్లారు ముద్దుగా చూసుకుంటాడు. పొద్దున్న లేచి కారును శుభ్రంగా కడుక్కుంటాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా కారు చక్కగా కడుక్కుని తుడుచుకుంటాడు. అంత ఇష్టం కారు అంటే. కొడుకు కంటే, కూతురు కంటే, ఇంట్లో ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ సమయం కారుతోనే గడుపుతారు. కొంతమంది మందుబాబులు మందుతో గడిపినట్టు, బాటిల్తోనే ఎక్కువసేపు, బార్ అండ్ రెస్టారెంట్లతోనూ ఎక్కువసేపు. కొంతమంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు అయితే ఇంటర్నెట్లోనే ఎక్కువసేపు, కంప్యూటర్ ముందే ఎక్కువసేపు, సెల్ ఫోన్లోనే ఎక్కువసేపు. భర్తతో గడిపే దానికంటే, భార్యతో గడిపే దానికంటే ఈరోజు చాలామంది సెల్ ఫోన్స్తో గడుపుతున్నారు. సెల్ ఫోనే వాళ్ళ ప్రపంచం అయిపోయింది. ఏ భర్త నుంచైనా సెల్ ఫోన్ దూరంగా పెట్టండి, అతను మీకు విడాకులు ఇచ్చేస్తాడు, అవునా కదా. ఏ భార్యనైనా నువ్వు సెల్ ఫోన్ ఆడితే కుదరదని చెప్పంటే నిన్నైనా విడిచిపెట్టేస్తుంది, కానీ సెల్ ఫోన్ మాత్రం ఆ భార్య విడిచిపెట్టదు. ఈరోజు మనుషులు మానవత్వాన్ని కోల్పోయి వస్తువులకు బానిసలైపోయారు. ఇది వాస్తవం. మనుషుల కంటే వస్తువులను ఎక్కువగా ప్రేమిస్తున్నారు, మనుషుల కంటే వస్తువులతో ఎక్కువగా గడిపేస్తున్నారు. ఇది దౌర్భాగ్యం. ఆ తండ్రి ఆ కారును అంతగా ప్రేమించేవాడు. ఒకరోజు కారు శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్న సమయంలో కొడుకు వచ్చి పెన్సిల్ తీసుకొని కారు మీద ఏదో రాశాడండి. అది చూసిన తండ్రికి ఎంత కోపం వచ్చిందో తెలుసా. అప్పుడే ఆ కారు ట్రంక్ తీసి ఆ డిక్కీ తీసి అందులో ఉన్న సామాన్లన్నీ బయటకు వేసి క్లీన్ చేస్తున్న సమయంలో చూస్తే కొడుకు తన చేతిలో ఉన్న పెన్సిల్ తీసుకొని కారు మీద రాస్తూ ఉన్నాడు. తండ్రికి ఎంత కోపం వచ్చిందో. కోపం వచ్చి ఏం చేశాడో తెలుసా, ఆ కారులో ఉన్నటువంటి సామాన్లో ఒక బలమైన రాడ్డు కనిపిస్తే ఆ రాడ్డుని అమాంతంగా కొడుకు మీదకి వేసి కొట్టాడు. అది వచ్చి నొసడతం తగిలింది. కొడుకు అమాంతంగా కుప్పగూలిపోయాడు. గిలగిలా కొట్టుకుంటూ ఉంటే అయ్యో నా కొడుకును కొట్టేసుకున్నానని చెప్పి గబగబా కొడుకును తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్లో డాక్టర్ అడిగారు, ఏమైంది, ఎంత దెబ్బ తగిలింది. అయ్యా అన్ని తర్వాత చెప్తాను, ముందు మా అబ్బాయిని కాపాడండి. డాక్టర్లు చేయాల్సిన ప్రయత్నం చేశారు. భార్య భర్త బయట వెయిట్ చేస్తున్నారు. ఆ తర్వాత భర్త భార్య వెయిట్ చేస్తుంటే డాక్టర్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బయటకు వచ్చాడు. అసలు ఏం జరిగింది చెప్తున్నాడు తండ్రి. అయ్యా నా కారు అంటే చాలా ఇష్టం. ఆ కారును అల్లారు ముద్దుగా చూసుకుంటా, ప్రొద్దుట సాయంత్రం శుభ్రం చేసుకుంటా, క్లీన్ చేసుకుంటా. మా అబ్బాయి ఏమో పెన్సిల్ తీసుకునేది రాస్తూ ఉన్నాడు. అలాగే రాస్తూ గీతలు గీస్తూ ఉంటే కోపంతో తట్టుకోలేక రెంచ్ ఉంటే ఆ రెంచ్ తీసుకుని గట్టిగా కొట్టా. పాపిష్టోడా, ఈ కొడుకు పెన్సిల్ తీసుకుని కారు మీద గీశాడని చెప్పి రెంచ్ పట్టుకుని కొట్టేశావా. కోపంలో ఏం చేస్తా నాకు తెలియక ఆ రెంచ్ గట్టిగా మీదకి విసిరానయ్యా. ఇంతకీ మా అబ్బాయి ఎలా ఉన్నాడు, ఎలా ఉన్నాడు, శవమై తేలాడు, చచ్చిపోయాడు. ఆ తండ్రి గోడకు తన తలకాయ తీసుకెళ్ళి గుద్దుకుంటే ఎంత పని చేశాను. కోపంతో ఆవేశంతో ఏ వ్యక్తి రియాక్ట్ అయినా సరే ఇలాగే ఉంటుంది. ఆ కోపడేటప్పుడు నీ కోపాన్ని కక్కుకోవడానికి నువ్వు ఎలాగైనా వ్యవహరిస్తావు, కానీ ఆ కోపము మిగిల్చేటటువంటి విషాదం మాత్రం బహు భయంకరమైంది. ఒక్కగానో ఒక్క కొడుకుని పొట్టను పెట్టుకున్నాడు. ఇది వాస్తవంగా జరిగిన సంఘటన. మిగిలిన కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత అసలు నా కొడుకు కారు మీద ఏదో రాశాడని చెప్పాక ఇంతగా నేను నా కొడుకును కొట్టి చంపేసుకున్నానని చెప్పి ఏం రాశాడో చూద్దామని చెప్పి వెళ్తే ఆడ పెన్సిల్తో ఆ కొడుకు రాసిన మాట ఏంటి తెలుసా, డాడీ నువ్వంటే నాకు చాలా ఇష్టము అని రాశాడండి. ఆ మాట చదివినటువంటి తండ్రికి పిచ్చి పట్టేసింది. నీ కోపం ఎప్పటికీ కూడా నీకు మేలు చేయదు, నీ కుటుంబాన్ని నిర్మించదు, సమాధానాన్ని ఇవ్వనే ఇవ్వదు.
అంతేగాని ఆ కోపాన్ని ప్రదర్శించి మీ జీవితాలు మాత్రం నాశనం చేసుకోవద్దని, కుటుంబాలు కూల్చుకోవద్దని, ఉన్న ఆశీర్వాదాలు పోగొట్టుకోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాయి. పరిశుద్ధుడివైన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కోపంతో రగిలిపోయే ప్రతి భర్త ప్రతి భార్య వారు గ్రహించాలి, అది బుద్ధిహీనుల లక్షణము అని. తిండిపోతుతనము 7 భయంకరమైన పాపాల్లో ఒకటి అని గ్రహించి తిండిని, తిండిపోతుతనాన్ని అదుపులో ఉంచుకోవాలి. అటు కృప దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.